ఊర్లో అందరికీ తెలుసా ఈ అమ్మాయికి నిజంగానే బాగోదా ఊరందరూ కలిసి కొంత ముందుకు వచ్చి సాయం చేస్తే ఈ ఫ్యామిలీ నిలబెట్టనల్ల అవుతారు కదా చేయిరండి లెవెల్ చేయి లెవెల్ చేయిరండి पानी कोटा डेल रउंड अगोहन वी कोट डेल रउंड अम्मा तस्कते ना पिल तस्कोच गरीबी एक्को एक्कता पिल अला चेरी पन कटेत पूल पन पिल अम्मा की विवाह जी కీళ్ళ నొప్పులొచ్చే మేడం కీళ్ళ బాత వచ్చినప్పుడు ఇక్కడ వైజాగ్ లో మెడిసిన్ వాడాను మెడిసిన్ వాడిన తర్వాత ఈ అమ్మాయి ప్లేట్లెస్ పడిపోయి బతకదు అన్నారు బతకదన్నాక చెన్నై హాస్పిటల్ కి రాశారు మేడం చెన్నైలో 3 ఇయర్స్ మందులు వాడాను మా ఆయన గారు ఉంటున్నప్పుడే 3 ఇయర్స్ మందులు వాడినాక అందులో స్టెరాయిడ్ టాబ్లెట్ దాని వల్ల ఎఫెక్ట్ అయ్యింది అన్నారు కాలు పెయిన్ వచ్చింది ఒక కాలే లెఫ్ట్ సైడ్ ఒక కాలే ప్రాబ్లం ఒక కాలు రెండు కాళ్ళు మేడం అంటే ఫస్ట్ ఒక కాలుకే వచ్చింది దాని వల్ల అన్నారు స్టెరాయిడ్ టాబ్లెట్ పల్లలేదమ్మ ఆపరేషన్ చేయాలి అన్నారు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వల్లే నాకు ఈ కాలు ఇలా అయ్యింది मेडिसिन वाले मेमे अड़गा टाबेट पड़ता ये टाबेट पड़दोद्मा मेम्चा दाने वाल अला आपरेशन चेयर मैडम आपरेशन चेयर अंत अमौंट एंतनी अड़ते रे लक्षल अगर अड़ चेन्नई सीएमसी हास्पिटल काटपाड़ी हास्पिटल अच्छे चेकान मैं आरोग्यश्री कार्ड गट अट आ जिल अवदान चपार డబ్బుల అమౌంట్ తెస్తేనే చేస్తామమ్మా లేదా నేను చేయమని చెప్పారు మళ్ళీ తర్వాత మా ఆయన గారు చేద్దాం ఇక్కడ చేద్దాం మాకు అక్కడ రేషన్ కార్డు కూడా లేదు తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అమ్మని ఇంట ఎలా చనిపోయారు హార్ట్ అటాక్ మేడం హార్ట్ అటాక్ వచ్చింది నిద్రలోనే చనిపోయారు ఇదివరకు ఎప్పుడైనా వచ్చింది ఆయనకి హార్ట్ లేదు మేడం ఫస్ట్ టైం వచ్చింది ఫస్ట్ టైం తెల్లవారు లేస్తే చూస్తే మరి లేరా మనిషి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ కి వెళ్ళాను మేడం మన గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాను చూపించుకోవడానికి రోజు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాను మేడం ఒకటి ఆ టాబ్లెట్లు వాడితే ఆ రోజు కొంచెం రిలీఫ్ అంతే ఒక గంట రెండు గంటలు ఇస్తుంది మళ్ళీ మామూలు అమ్మ నీకు రెండు కాళ్ళు అరిగిపోయి రెండు కాళ్ళకి ఆపరేషన్ చేయాలి అందాకలకి నువ్వు ఒక కాల్ చేసుకుంటే సరిపోద్ది అన్నారు మేడం అప్పట్లో ఇక్కడ విజయనగరం మహారాజ్ హాస్పిటల్ ఎప్పుడు అన్నారు కాలిక ఆపరేషన్ ఉంది అన్నారు మేడం చేయించుకోవాలి ఇమిడియట్లీగా చేయించుకోకపోతే ఇబ్బంది ఏమైనా పట్టుకోలు లేవటం అలా ఎక్కువ ఇప్పటికే నడవలేని పరిస్థితి అన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక 3 మంత్ ఒక 5 నెలలు బట్టల షాప్లో చేశాను నేను వచ్చిన తర్వాత కూడా మరి పిల్లలు పోషించుకోవడానికి అమ్మ వాళ్ళు కూడా ఏమీ లేదు నాన్న కూడా లేరు ఇద్దరం అక్క చెల్లెలు
అనారోగ్యంగా సఫర్ అవుతున్నారు. మీ పిల్లలు ఏరి రామిట పాపా బాబా రాదు. మరి 5 ఏళ్లలో మరి ఎవ్వరు కూడా మీకు సహాయం చేయడానికి రాలేదా? ఎవరు చేయలేదు. ట్రై చేశారు, ప్రయత్నం అనేది చేశారా? దీని చేయించుకుంటే ఆ రోజు దీనికి ఈ ప్రాబ్లం లేకపోను. దీనికి చేయించుకోవడం దీనికి వచ్చింది అన్నారు. అసలు అంటే కనీసం అప్పు చేయడానికి అయినా మీరు ఎందుకు ప్రయత్నించలేదమ్మ? ఫస్ట్ కాల్ కొరకైనా మేడం అప్పులు తీరుస్తామని చెప్పండి. వడ్డీ వడ్డీ 5 రూపాయలు 5 రూపాయలు వడ్డీలను తీరుస్తాం. తినడానికి ఆరోగ్యం బాగుంటే తర్వాత ఏదో ఒకటి. అవునండి మేడం, ఇరవై కదా అలాగా ఏ ఆస్తులు అంతస్తులు రాస్తే, భూములు కట్టు రాస్తే ఇస్తారు. ఆ ఆస్తులు మా దగ్గర ఉండాలా? ఒక్క బాధ్యత పడుతున్నా, కూలి పనికి వెళ్తేనే ఇంట్లోనే జరుగుతుంది. ఇప్పుడు ఒక్క ఆధారం మీదే నలుగురు వచ్చిన పెన్షన్ దీనికి పంటను వస్తుంది, నాకు వస్తుంది. వాటితో అలా పిల్లలు చదివేస్తున్నారమ్మా గవర్నమెంట్ స్కూల్. నువ్వు ప్రయత్నం చేసావా మీ అత్తగారి తరఫున కానీ, అంటే ఎవరినైనా ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా? లేదు, ఈ 10-15 ఏళ్లలో నీకు కొంత సర్కిల్ అంటే ఫ్రెండ్స్ మీ ఆయన తరఫున ఎవరు ఒకరు చేయించమని అడిగాను మేడం. మా వల్ల చేత కాదనేసి అప్పుకి ట్రై చేస్తే ఏమన్నారు? అప్పు కంటే అప్పు అంత లేదు మేడం, నాకు ఇచ్చేవాళ్ళు కూడా లేరు మేడం. నాకు కనీసం ఒక 50 వేలైనా ఉంటే ట్రీట్మెంట్కి. అప్పటికి మందులు వాడుతుండగా చెన్నై మందులకి వెళ్తాను మేడం. నెలకొకసారి వెళ్తే 3 నెలలకొకసారి 20 వేలు పట్టుకొని వెళ్ళేది. ఆ ఇల్లు మీద దగ్గర 3 లక్షలు అప్పు చేస్తాను. ఇల్లు ఆమె రాసి మరి 3 లక్షలు అప్పు చేసినప్పుడు ఫస్ట్ కాల్ ట్రీట్మెంట్ చేసేవచ్చు కదమ్మా. అంటే అప్పుడు అప్పుడు రాలేదు మేడం. దీని వంటికి కీళ్ళ నొప్పులు కలిసి దశలు మందులు 3 నెలలకు మందులు కట్టించేవారు. కీళ్ళ నొప్పుల వరకే నోటంటా ఒకసారి బెడ్ పడిపోయేది, కళ్ళంట ఎర్రగా అయిపోయి. దేనికి బ్లడ్ పడిపోయి తెలియదు మేడం. అంటే ఆ రోగం పేరు కీళ్ళు కీళ్ళు బాత పేరు ఎస్ఎల్ అన్నారు. దాని రోగం పేరు అలా చెప్పారు. తర్వాత అక్కడికి వెళ్ళాక బాగానే తగ్గింది. తర్వాత అందులో వాళ్ళు ఇచ్చిన ఒక టాబ్లెట్ వల్ల ఈ కాళ్ళు ఇలా అయిపోయి. అదే రాను రాను దాటగా ప్రమాదం అన్నారు. నల్లని పరిస్థితి కూడా ఆపరేషన్ చేస్తే మళ్ళీ మీ ఆరోగ్యం మామూలుగా అవుతుందా? నార్మల్ అవుతుంది అన్నారు మేడం. ఏమైనా పని కట్ చేసుకోవాలమ్మా అన్నారు. బయటకు వెళ్ళి పని చేసుకోవాలి, బాగా పర్లేదు అన్నారు. నేను ఎక్కువగా స్ట్రైన్ అవుద్ది అన్నారు మేడం. అంటే ఎక్కువగా నడవటం ఆపరేషన్ అయిన తర్వాత? కాదు మేడం, ఇప్పుడు 2 కాళ్ళు కాబట్టి మళ్ళీ ఎక్కడైనా స్లిప్ అయితే పడిపోతావు. ఎక్కువగా నడవటం ఎక్కువగా నించోవటం గట్టా చేయొద్దు అన్నారు. ఇప్పుడు మీకు మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలని అనుకుంటున్నారు? నాకు ఆపరేషన్ ఒకటి చేయించండి మేడం. ఆపరేషన్ చేస్తే నా పిల్లలు పెళ్ళిగా ఉంటాం. ఊళ్ళో అందరికీ తెలుసా ఈ అమ్మాయికి నిజంగానే బాగోదా? మరి మీరందరూ ఊరందరూ కలిసి కొంత ముందుకు వచ్చి సాయం చేస్తే ఈ ఫ్యామిలీ నిలబెట్టిన వాళ్ళు అవుతారు కదా. చెయ్యరండి, 10 రూపాయలు అంతే ఎవరు 10 రూపాయలు ఇస్తే ఒక ప్రాణం నిలబెడుతుంది కదా. నిలబెడుతుంది అని అనుకోరు. ఇప్పుడు అది ఆవిడ బాగున్నాక పడుకొని ఓ టీసొక్ తాగమ్మా అనరు. ఎవరు ఏమి చూడరండి, వాళ్ళ బాధ వాళ్ళే పడతారు, ఉంటే తింటారు. ఇచ్చినా సరే పచ్చారు తిప్పుతారు. ఎవరో ఏదో ఇస్తారు అనుకోండి, మళ్ళీ నీకు ఆ రోజు ఇది ఇచ్చామని ఆ రోజు ఇది ఇచ్చామని అది ఇచ్చామని తిప్పుతారు. అది సమస్య. నాయకులు కూడా పెద్దగా అంటే పేదవాళ్ళు గట్రా పట్టించుకోరండి. అదే నాయకుడి దగ్గరికి వెళ్తే మేడం 300, 400, 500 ఇచ్చామంటారు. ఇచ్చేవారు 500, 300 పిల్ల హాస్పిటల్ ఉన్నప్పుడు అయితే ఒకరోజు మా ఊరు పేషెంట్ దగ్గరికి వెళ్తే ఏంటి ఇలా బాగాలేదండి మా అయ్యగారు అంటే 500 ఇచ్చారు. అప్పుడు మందులకి ఆరోగ్య స్కాట్ ఉంది కదా తీసుకెళ్ళి మాట్లాడతాంలే అని అన్నాడు. ఒకరోజు తీసుకెళ్ళి ఇలా ఉందండి ఆపరేషన్ ఎంత అవుతుందండి అని అన్నాను. వెళ్ళి వెళ్ళడితే ఆరోగ్య స్కాట్ ఉంది కదా అదంతా పట్టుకెళ్ళి మాట్లాడు, నేను వచ్చి మాట్లాడతాంలే అని సార్.
ఏట మాట్లాడతాం హెల్త్ ఆర్ తీసుకోట అవదని సార్ డాక్టర్ గారు అంటే ఈ ట్రీట్మెంట్ కి ఆరోగ్యశ్రీ పనికి రాదా పనికి రాదండి బతకనన్న ఇంకెవరు నాకెవరు సాయం చేయరు నేను బతకలేను కూడా మీరు సాయం చేస్తే బతుకుతాను మీ అదృష్టం ఏంటంటే మీరు చేసే టైం కి లక్కీగా మేము శ్రీకాకుళం వైపు వచ్చాం అన్నమాట సో ఇది సీరియస్ కేస్ కదా అని చెప్పేసని రెండో రోజు మీ దగ్గరికి నేను రావడం జరిగింది మెడిసిన్ కూడా రాసి ఇచ్చారు అవి కూడా తెచ్చు 5 నెలలు వాడమండి మేడం పౌడర్ ఉదయం సాయంత్రం పౌడర్ వాడమ్మా అంటే కొంచెం పెయిన్ తగ్గటానికి అవును బాధ పడకుండా ఉండటానికి ఇచ్చారు అవి కూడా తెచ్చుకోలేదు తెచ్చుకోలేదా తెచ్చుకోలేను ఏమా తెచ్చుకోలేనంట ఎంత అవుతుంది అన్నారు 10000 ఎంత అవుద్ది అన్నారు మేడం ఓహో 15000 పెట్టుకోనలేక ఊరుకున్నారా అంతే మొత్తానికి కొనలేదు ఎన్ని రోజులు అయింది మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చి 20 డేస్ అవుతుంది 20 డేస్ అవుతుంది 20 డేస్ లో అరేంజ్ చేసుకోలేకపోయారా వాడని కూడా వాళ్ళే ఏమనిపిస్తుంది మీ అమ్మ బాధను చూస్తే నీకు నాకు బాధగా ఉంది బాధగా ఉందా ఎందుకు నీకు ఏం నొప్పి లేదుగా మా అమ్మకి నొప్పి ఉంది కదా అందుకే నీకు బాధగా ఉందా అమ్మ బాగా చూసుకుంటుందా నిన్ను నే బా చూసుకుంటది మేడం నన్ను అమ్మా అమ్మా నీ వెన్నెలా తనకడే ఏడుస్తు నిత్యం నాపై ఉండాలిలా యాడ ఒక లీటర్ పేరు ఏంటన్న శ్రీ శ్రీనిధి ఎందుకు ఏడుస్తున్నావు కాబట్టి అమ్మకి నయమైపోతది ఎవరేం బాధపడక్కర్లే ఇంకా కొన్ని రోజులు ఇంకొక 10-15 డేస్ నాకు టైం ఇవ్వండి అమ్మా సెటిల్ అవుతారు మీరు కూడా మీ లైఫ్లో ఆరోగ్యంగా ఉంటారు అమ్మా మీరు కూడా బాధపడకండి ఏడ్చి ఏడ్చి మీ కళ్ళు చూడండి అట్లా అయిపోయినాయి ఎర్రగా అయిపోయి ఉబ్బిపోయినాయి కళ్ళన్నీ ఇంటికి ఒక మగాడు ఉండుంటే ఈ కష్టం మీకు ఉండిపోయినాయేమో మేబీ మీ నాన్న మీకోసం ఏదో ఒకటి తాపత్రయం పడి ఉండును మీ హస్బెండ్ ఉన్ననా కనీసం సగం డబ్బులు తాగినా కనీసం మందులకైనా మీకు ఇచ్చి కాపాడినేమో పిల్లల కోసమైనా తల్లి ఉండాలని చెప్పేసి అని ఆతృత పడి ఉండునేమో ఏడవకలే ఏం కాదు ఇంక నేను వచ్చాను కదా మీ అమ్మకి ఇంకేం కాదు ఇంకా నాకు తెలిసి డాక్టర్స్ అండి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొంత గడువు అలా అని ఉంటారు ఒక 5 నెలల తర్వాత అయినా సెట్ చేసుకుంటారేమో అని అన్న హోప్ ఇచ్చారనమాట మీకేం కాదమ్మా 5 నెలల లోపైనా సెట్ చేసుకోండి ఈలోపు మందులు వాడుతూ ఉండండి ఈలోపు డబ్బులు సెట్ చేసుకోండి ఏం కాదు అంటూనే డాక్టర్ అలాగే సంధాయించాలి వీళ్ళు డబ్బు ఉంటే కనుక వెంటనే రెడీ అయిపోయడానికి ఆప్షన్ ఉండను బట్ వీళ్ళకి అవకాశం లేదు కాబట్టి మందులు కొనుక్కోలేక అలా వాళ్ళు అలా జీవితాన్ని తీసుకొని అలా ఉంచేశారు పాపం కష్టం పడుతున్నారు కానీ మందులు మాత్రం కొనుక్కోలేకపోతున్నారు వాళ్ళు ఇంకా మనం వచ్చాం కాబట్టి కనీసం ఎంతో కొంత అయితే మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేసేద్దాము మీరందరూ ఉన్నారు కాబట్టి నా వల్ల అయితే ఏమీ కాదు మీరందరూ ఉన్నారు మీ వల్లే మనందరి వల్ల అయితే ఈజీగా ఈ పిల్లలకి తల్లి కావాలి తండ్రి కూడా లేడు సో మనందరం ఈ కుటుంబానికి కొంచెం అండగా ఉండి సంతోష్ కుమార్కి 2 కాళ్ళకి కూడా ఆపరేషన్ అయ్యేటట్టే మనం ప్రయత్నం చేద్దాం మా ప్రస్తుతానికైతే ఇమీడియట్గా మీరు ఈరోజు వెళ్తారో లేకపోతే ఈరోజు ఆగిపోయి రేపు వెళ్తారో మందులు అయితే ముందు తెచ్చుకోండి అందాక ముందు మీకు తినడానికి కావాల్సిన సరుకులు అయితే ఇస్తాను తీసుకోండి ప్రస్తుతానికి ఎంత ఉంటే సరిపోతుంది మెడిసిన్స్ కన్నారు 15000 మేడం 15000 15000 ఇస్తే మందులు తెచ్చుకుంటారు తెచ్చుకుంటాను ఏమా 5 నెలలకి ఐదు నెలలకి ఇచ్చారు 5 నెలలకి 15000 అవుతుంది అంతేనా అంతే మేడం సో ఓకే మీకు 15000 అయితే కావాలి సో అందుకనే నేను 25000 ఇస్తున్నాను సరే
ఓకే ఫస్ట్ అయితే మందులు కని కాదు కానీ రేపు మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూడండి ఒక వారం రోజులు మందులు వాడమంటే నాకు తెలిసి డబ్బులు లేక మీకు మళ్ళీ కొంచెం దూరం పెట్టారు అంతే తప్ప వేరే ఏం కాదు సో మీకు మళ్ళీ టెస్టులు కూడా డబ్బులు అవుతాయి కాబట్టి టెస్టులకి కనీసం ఒక వారం రోజులు మందులు వాడమంటారేమో సో అన్నిటికి కలిపి అందాక 25,000 ఇస్తున్నాను మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారనేది మా వాళ్ళతో మళ్ళీ కొంచెం అప్డేట్ చేయండి ఓకేనా ఆమెకి ఏమి కాదు కూడా మీరేమీ అదే పడకండి ఓకేనా దేవుడు ఉన్నాడు పిల్లలకి ఎవరో ఒకరైతే ఖచ్చితంగా తోడు అనేది ఉండాలి తండ్రి లేకపోయినా తల్లిని ఈ కష్టం పెట్టినా కూడా ఈ కష్టంలో ఇంకా ఆవిడ బాగా తొందరగా కోలుకొని పిల్లల్ని ఇంకా బాగా కాపాడుకుంటుంది మీరు ధైర్యంగా ఉండండి ఇక్కడి నుంచి మీరు ఏడ్చే రోజులు పోయినాయి అమ్మాయి విషయంలో అయితే కనుక ఓకే ధైర్యంగా ఉండమ్మా నేను వచ్చానంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది సో మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను సరేనా నేను వస్తాను ఇప్పటివరకు విన్నారు కదండి సంతోష్ కుమారి సమస్య ఏంటో మనం గతంలో కూడా విజయవాడలో బాలాజీ గారికి ఇలాంటి సమస్యతోనే బాధపడితే ఆయన కూడా 2 ఏళ్ళు బాధపడ్డారు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేక చాలా బాధపడ్డారు తినడానికి కూడా ఇతరులపైన ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది సో అలాంటి సమస్య ఈరోజు శ్రీకాకుళం దాటి గర్విడిలో వీళ్ళు ఉంటున్నారండి సో ఇంత దూరం ఎవరు కూడా రాలేరు ఎవరు హెల్ప్ చేయడానికి ఈ మారుమూల ప్రాంతంలో వీరు నివసిస్తున్నారు మరి ఆర్థికంగా అప్పటికి పరిస్థితులు కూడా వీళ్ళు లేరు కాబట్టి ఈ 5 ఏళ్లలో ఈ అమ్మాయి ఇలా సఫర్ అవుతూ ఉన్నారు రీసెంట్గానే వాళ్ళ భర్త కూడా చనిపోయారు ఇప్పుడు సంతోషి ఆ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని తన జీవితాన్ని ఏం చేయాలో తెలుసుకో ఏం చేయాలో ఎలా ముందుకు నడపాలో కూడా తెలియకుండానే అలా సఫర్ అవుతూ ఉన్నారు 5 ఇయర్స్ నుంచి కూడా బాలాజీ గారికి గతంలో బాలాజీ గారికి కూడా నిన్నటితోనే 2 ఆపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కారణం మనందరం సో ఈ అమ్మాయికి కూడా ఈ తల్లికి కూడా మనం అందరం కలిస్తే ఒక లైఫ్ ఇచ్చేయచ్చు సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి మనం ఇంకొక ఫ్యామిలీకి హెల్ప్ చేసే అవకాశం మళ్ళీ ఇంకొకసారి వచ్చింది కాబట్టి తప్పకుండా మరొకరికి తల్లిని నిలబెడదాం ఆ తల్లి ఆ పిల్లలకి తల్లి కావాలి డెఫినెట్గా కావాలి తండ్రి లేక తండ్రి అనుకోకుండా చనిపోయారు ఇంకా చనిపోయిన వాళ్ళ గురించి మనం పక్కన పెడితే ఉన్న తల్లినైనా మనందరం కలిసి కాపాడేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం దయచేసి మీరు అందరూ కూడా నాకు సహకరించి ఈ కుటుంబానికి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెళ్ళొస్తాను రా